హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఈవీఎస్కి సంబంధించి మోడల్ పేపర్ అయితే చూద్దాం అందులో ఫస్ట్ బెట్ వచ్చేసి వెస్ట్ కుటుంబాన్ని ఇలా కూడా పిలుస్తారు వెస్ట్ కుటుంబాన్ని ఏమని పిలుస్తాము చిన్న కుటుంబం అని పిలుస్తాము వెస్టి కుటుంబాన్ని చిన్న కుటుంబం అని కూడా పిలుస్తాము నెక్స్ట్ నెక్స్ట్ బెట్ ఆటల వలన పిల్లల్లో ఈ రెండు ముఖ్య ప్రవర్తన లక్షణాలు ఏర్పడతాయి ఆటల వలన పిల్లల్లో ఈ రెండు ముఖ్య ప్రవర్తన లక్షణాలు ఏర్పడతాయి ఆన్సర్ వచ్చేసి క్రీడాస్ఫూర్తి స్ఫూర్తి సమిష్టితత్వం మనకు ఆటలు ఆడడం వలన ఎటువంటి ప్రవర్తన లక్షణాలు ఏర్పడతాయంటే క్రీడాస్ఫూర్తి స్ఫూర్తి సమిష్టితత్వం అనేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి నెక్స్ట్ కర్నూలు జిల్లాకు గల సరిహద్దు రాష్ట్రాలు ఏవి కర్నూలు జిల్లాకు గల సరిహద్దు రాష్ట్రాలు ఏవి ఆన్సర్ వచ్చేసి కర్ణాటక తెలంగాణ కర్నూలు జిల్లాకు దగ్గరలో మనకు ఏ రాష్ట్రాలు ఉంటాయంటే కర్ణాటక ఉంటుంది తెలంగాణ నెక్స్ట్ హరప్పా నాగరికత కాలంలోని ప్రజల యొక్క లిపి హరప్ప నాగరికత కాలంలోని ప్రజలు ఏ ప్రజలకి ఏ లిపి అంటే బొమ్మలతో కూడినటువంటి లిపి హరప్పా నాగరికత కాలంలోని ప్రజల లిపి ఏంటి బొమ్మలతో కూడిన లిపి నెక్స్ట్ క్రింది వారిలో దేవత క్రింది వారిలో యుద్ధ దేవత ఆప్షన్స్ వచ్చేసి అగ్ని ఇంద్రుడు వరుణుడు వాయుదేవత అని ఇచ్చారు ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే యుద్ధ దేవత ఎవరు ఇంద్రుడు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి హోం రూల్ ఉద్యమంను ప్రారంభించిన వారు ఎవరు హోం రూల్ ఉద్యమంను ప్రారంభించిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్ హోం రోల్ ఉద్యమంను ప్రారంభించిన వారు బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ ఈ కొండలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి ఆప్షన్స్ వచ్చేసి పాలని అన్నామలై వెలికొండ కార్డమం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కార్డమం ఈ కొండలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయంటే కార్డమం కొండలు వచ్చేసి కేరళ రాష్ట్రంలో ఉన్నాయి నెక్స్ట్ మండల వనరుల కేంద్రము ఈ శాఖకు సంబంధించింది మండల వనరుల కేంద్రము ఈ శాఖకు సంబంధించింది ఆప్షన్స్ వచ్చేసి విద్య ఆన్సర్ వచ్చేసి విద్య అనమాట మండల వనరుల కేంద్రము ఏ శాఖకు సంబంధించిందంటే విద్యాశాఖకు సంబంధించింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లక్షణాన్ని ప్రతిబింబించే పదం మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లక్షణాన్ని ప్రతిబింబించే పదం ఏంటంటే ఆప్షన్స్ వచ్చేసి మనకు ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక సర్వసత్తాకా అని ఇచ్చారు ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు మన దేశం గురించి ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామనేది మనకు ఏ పదం అంటే సర్వసత్తాక సర్వ సత్తాక నెక్స్ట్ భూకంపాలు వచ్చినప్పుడు చేయవలసినది ఏది భూకంపాలు వచ్చినప్పుడు చేయవలసినది ఏది ఆప్షన్స్ వచ్చేసి విద్యుత్ సరఫరాను నిరాకంఠంగా కొనసాగించాలి ఆప్షన్ టూ వచ్చేసి బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్ట్ను ఉపయోగించాలి ఆప్షన్ త్రీ వచ్చేసి అద్దాలు కిటికీలు వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి ఆప్షన్ ఫోర్ వచ్చేసి భవనాలు బ్రిడ్జీలు చెట్టు వంటి వాటికి సమీపంలో ఉండాలి ఇక్కడ వచ్చేసి మనకు చేయవలసింది ఏంటంటే మనము అద్దాలు కిటికీలు పగిలే వస్తువులకు వచ్చేసి మనము దూరంగా ఉండాలి అలాగే ఇక్కడ ఏంటి విద్యుత్ సరఫరాను కొనసాగిస్తే మనకి ఏమవుతుంది అలాగే బహుళ అంతస్తుల భవనాలలో లిఫ్ట్ను కూడా ఉపయోగించకూడదు భవనాలు బ్రిడ్జెస్ ఇక్కడ చెట్లు వంటి వాటి సమీపంలో కూడా మనము భూకంపాలు వచ్చినప్పుడు ఉండకూడదు అనమాట సో ఇక్కడ మనకు చేయవలసింది కరెక్ట్గా ఇచ్చింది ఏంటంటే అద్దాలు కిటికీలు వంటి వాటికి దూరంగా ఉండాలని ఇచ్చారు సో ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ నెక్స్ట్ నూట ముప్పై ఒకటో బిట్ చూద్దాం ఈ జంతువులు చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది ఆప్షన్స్ వచ్చేసి పక్షి ఆప్షన్ టూ పాము ఆప్షన్ త్రీ బల్లి ఆప్షన్ ఫోర్ మొసలి ఈ జంతువులలో చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది అనమాట అంటే వినటం వచ్చేసి ఈ జంతువులలో చర్మం చేస్తుంది ఆన్సర్ వచ్చేసి పాము అనమాట పాము చర్మం ద్వారా వింటుంది నెక్స్ట్ ముప్పై రెండో బిట్ పొదలు రకానికి చెందినటువంటి మొక్కకు మంచి ఉదాహరణ ఏది ఆప్షన్స్ వచ్చేసి గులాబీ ఇచ్చారు కాకర మల్లె బీర అనేసి ఇచ్చారనమాట సో ఇక్కడ పొదలు రకానికి సంబంధించి మంచి ఉదాహరణ ఏంటంటే గులాబీ నెక్స్ట్ ఈ కాకర కానీ మల్లె కానీ బీర ఇవన్నీ వచ్చేసి మనకు తీగ రకానికి సంబంధించినవి అనమాట సో ఇక్కడ మనకు పొదలు ఇచ్చారు కదా సో గులాబీ నెక్స్ట్ ఖరీఫ్ పంటలు పండే కాలం ఖరీఫ్ పంటలు పండే కాలం ఏంటంటే వర్షాకాలం ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం నెక్స్ట్ క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం ఏంటి మెగ్నీషియం క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం మెగ్నీషియం నెక్స్ట్ మానవుడు నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతం మానవుడు నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది పదహారు శాతం ఉంటుంది పదహారు శాతం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ను తగ్గించి జలచరాలు నీటి మొక్కలు చనిపోవటానికి కారణమయ్యే మొక్క ఏది ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి వాలిస్నేరియా మడచెట్టు గుర్రపు గుర్రపుడెక్క అని ఇచ్చారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు గుర్రపుడెక్క ఈ గుర్రపుడెక్క ఏం చేస్తుందంటే నీటిలో కరుగుండే ఆక్సిజన్ తగ్గించేసి నీటి లోపల ఉండేటటువంటి జలచరాలు కానీ నీటి మొక్కలు కానీ చనిపోవడానికి కారణమవుతుందనమాట గుర్రపు డెక్క నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనగర్లో యాత్రికులు నివసించే పడవ ఇళ్లను ఇలా పిలుస్తారు శ్రీనగర్లో యాత్రికులు నివసించే పడవ ఇళ్లను ఏమని పిలుస్తారంటే డోంగా అని పిలుస్తారు నెక్స్ట్ తరిగిపోయే ఇంధనాల వాడకాన్ని తగ్గించి తరగని ఇంధనాలను ఉపయోగించడాన్ని పెంచాలి అయితే తరిగిపోనటువంటి శక్తి వనరులు ఏవి అని అడుగుతున్నారు మనకు తరిగిపోని శక్తి వనరులు ఏంటి నీటి శక్తి గాలి శక్తి అనేసి మనకు అనమాట ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ బొగ్గు కానీ ఇవన్నీ ఏంటంటే మనం వాడే కొద్దీ తరిగిపోతూ ఉంటాయి ఇక్కడ తరిగిపోనటువంటి శక్తి వనరులు ఏంటి నీటి శక్తి గాలి శక్తి నెక్స్ట్ గాలి ఎల్లప్పుడు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది ఇందుకు గల కారణం గాలి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికైతే వీస్తూ ఉంటుంది కదా దానికి గల కారణం ఏంటి భూ ఆకర్షణ శక్తి భూ భ్రమణము భూ పరిభ్రమణము భూ ఆకర్షణ శక్తి భూభ్రమణము భూ పరిభ్రమణము నెక్స్ట్ క్రమశిక్షణ పని విభజన ఈ జంతువుల కాలనీలలో చూడవచ్చు ఆన్సర్ వచ్చేసి చీమలనమాట క్రమశిక్షణ పని విభజన అనేది ఈ జంతువుల కాలనీలలో చూడవచ్చు అంటే చీమలల్లో చూడవచ్చు అనమాట మనం క్రమశిక్షణ అనేది నెక్స్ట్ గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని ఇలా పిలుస్తారు గాలిలోని నీటి ఆవిరి శాతం ఏమని పిలుస్తాము ఆర్ధత అని పిలుస్తాము నెక్స్ట్ మొరాస్మస్ వ్యాధి వీటి లోపం వలన కలుగుతుంది మొరాస్మస్ వ్యాధి వీటి లోపం వలన కలుగుతుంది ఆన్సర్ వచ్చేసి ప్రోటీన్లు క్యాలరీలు మనకు వచ్చేసి ప్రోటీన్లు కానీ క్యాలరీలు కానీ అయితే ఏమవుతుంది మొరాస్మస్ అనే వ్యాధి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించిన వారు ఎవరు అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి థామస్ ఆల్వా ఎడిసన్ థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చేసి అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు నెక్స్ట్ ముడి ఖనిజాల శుద్ధి బ్యాటరీ తయారీలలో మరియు వాహనాల నుండి వెలువడు కాలుష్య కారకం ఏది ముడి ఖనిజాలను శుద్ధి అలాగే బ్యాటరీ తయారీలలో మరియు వాహనాల నుండి వెలువడు కాలుష్య కారకం ఏంటి మనకు సీసమ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాం అనేక రోగాలను నిరోధించుట మరియు బాగు చేయటలో వైద్య ఆరోగ్య శాఖల యొక్క పాత్ర గురించి పరిసరాల విజ్ఞాన బోధనలో విద్యార్థులకు వివరించుట ద్వారా వారిలో పెంపొందించగల విలువ ఆప్షన్స్ వచ్చేసి భౌతిక విలువ వృత్తి జ్ఞాన విలువ ఉపయోగిత విలువ నైతిక విలువ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఉపయోగిత విలువ ఇక్కడ ఏంటి అనేక రోగాలను నిరోధించుట మరియు బాగుచేయుటలో వైద్య ఆరోగ్య శాఖల యొక్క పాత్ర గురించి పరిసరాల విజ్ఞాన బోధనలో విద్యార్థులకు వివరించడం ద్వారా వారిలో మనకు పెంపొందించగల విలువ ఏంటంటే ఉపయోగిత విలువ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలంటే కణము జీవము యొక్క మౌలిక ప్రమాణము అనే పాఠంలో తగిన భావన ఏది ఆన్సర్ వచ్చేసి కణం ఆవిష్కరణ కణము జీవము యొక్క మౌలిక ప్రమాణాన్ని తెలియజేయాలంటే మనం ఏం చేయాలి కణం ఆవిష్క ఆవిష్కరణ గురించి తెలియజెప్పాలన్నమాట నెక్స్ట్ కలుపు తీయడము మరియు పంట కోతలు అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యాసన అనుభవ రకము ఏది కలుపు తీయడము పంట కోతలు అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యాసన అనుభవ రకము ఏది ఆప్షన్స్ వచ్చేసి క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటన ద్వారా మనం కలుపు తీయడం కానీ పంట కోతల అనుభవాన్ని వాళ్ళల్లో మనము తెలియజెప్పచ్చు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ వచ్చేసి విద్యార్థులు విషయ పరిజ్ఞానము దానిని వ్యక్తీకరించే నైపుణ్యాలను తెలుసుకున్నకు ఉపయోగించే ఉత్తమ పరీక్షా రకము ఏది ఆప్షన్స్ వస్తే మనకు వచ్చేసి సంక్షిప్త సమాధానం ఇచ్చారు అతి సంక్షిప్త సమాధానం వ్యాసరూప ఖాళీలను పూరించుట అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి వ్యాసరూప ఇక్కడ వచ్చేసి విద్యార్థుల విషయ పరిజ్ఞానం కానీ వ్యక్తీకరించే నైపుణ్యం మనకు వ్యక్తీకరించే నైపుణ్యం అంటే మనం వ్యక్తపరచాలన్నమాట సో ఏదంటే ఉత్తమ రకము వ్యాస రూపము నెక్స్ట్ నెక్స్ట్ బిట్ వచ్చేసి కోళ్ళ పెంపకము మొక్కల పెంపకంపై ఏదైనా ఒక కార్టూన్ను తయారు చేయండి ఈ కృత్యానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణము ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నిజ జీవితానికి అన్వయం చేయడం అలాగే జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండటం ఇక్కడ వచ్చేసి మనకు కోళ్ళ పెంపకం మొ మొక్కల పెంపకంపై ఏదైనా ఒక కార్టూన్ను తయారు చేయండి ఈ కృత్యానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణం ఏంటంటే నిజ జీవితానికి అన్వయం చేయడము అలాగే జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగించడం నెక్స్ట్ లోప నిర్ధారణ పరీక్షలు విద్యార్థుల యొక్క దీనిని తెలుసుకున్నట్టుకు వాడతారు ఆప్షన్స్ వచ్చేసి సాధనా స్థాయి మూర్తిమత్వము సృజనాత్మకత అభ్యాసన సమస్యలని ఇచ్చారు అయితే మనకు ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ అభ్యాసన సమస్యలు మనకి లోప నిర్ధారణ పరీక్షలు వచ్చేసి విద్యార్థుల యొక్క అభ్యాసన సమస్యలు తెలుసుకున్నట్టుకు వాడతారనమాట వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ అంటే అక్టోబర్ ఒకటవ తేదీ వయోవృత్తుల దినోత్సవంగా జరుపుకునే తేదీ అక్టోబర్ ఒకటవ తేదీ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రోజు శరీరానికి ఎండ తగలకపోవటం వలన ఈ విటమిన్ లోపం వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు శరీరానికి ఎండ తగలకపోతే ఏ విటమిన్ లోపం వస్తుంది డి విటమిన్ లోపం వస్తుంది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా అరుకు ప్రాంతం బోండా జాతి గిరిజనులు మాట్లాడే భాష బోండా జాతి గిరిజనులు మాట్లాడే భాష ఏంటి రేమో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల స్వభావం గల పదార్థాలు ఆమ్ల స్వభావం గల పదార్థాలు ఏంటి నీళ్ళి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగుకు మార్చుతాయి ఆమ్ల స్వభావం గల పదార్థాలు ఏం చేస్తాయంటే నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగుకు మారుస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బస్తి కుటుంబాలు ఏర్పడటానికి కారణం ఆప్షన్స్ వచ్చేసి మనకు బదిలీలు పిల్లల చదువులు కొత్త ప్రదేశంలో ఉద్యోగం సరిపోనటువంటి గృహ సదుపాయాలు అని ఇచ్చారు ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి ఏబి ఏబిసి ఏబిసిడి అలాగే సిడి అని ఇచ్చారు సో మనకు వెస్టి కుటుంబాలు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే బదిలీల వల్ల కానీ పిల్లల చదువుల కోసం కానీ కొత్త ప్రదేశంలో ఉద్యోగం కోసం లేకపోతే సరిపోని గృహ సదుపాయాలు ఇవన్నీ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్స్ అనమాట వీటి వీటన్నిటి కోసం మనకేంటంటే వెస్ట్ కుటుంబాలు అనేటివి ఏర్పడతాయి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నెక్స్ట్ ప్రముఖ భారతదేశ శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ వీటిపై పరిశోధనలు చేశారు డాక్టర్ సలీం అలీ వచ్చేసి పక్షులపై పరిశోధనలు చేశారనమాట నెక్స్ట్ తేనెపట్టు గూడును నిర్మించేవి ఏవి తేనెపట్టు గూడును నిర్మించేవి ఏవి ఆన్సర్ వచ్చేసి ఆడ కూలి ఈగలు తేనెపట్టు అనేది మనకు ఒక తేనె తుట్టే వస్తుంది కదా సో దాన్ని ఎవరు నిర్మిస్తారంటే ఆడ కూలీ ఈగలు మాత్రమే ఆ తేనె గూడును నిర్మిస్తాయి నెక్స్ట్ విశ్వధాన్యపు పంట ఏది విశ్వధాన్యపు పంట ఏది ఆన్సర్ వచ్చేసి వరి విశ్వధాన్యపు పంట వచ్చేసి వరి నెక్స్ట్ ఈ వ్యాధి వైరస్ వలన రాదు ఆప్షన్స్ వచ్చేసి పోలియో తట్టు సైన్ఫ్లూ మలేరియా అని ఇచ్చారు ఈ పోలియో కానీ తట్టు కానీ సైన్ఫ్లు ఇవన్నీ వచ్చేసి వైరస్ వలన వస్తుంది అన్నమాట మలేరియా అనేది మనకు వైరస్ వలన రాదు దోమల వలన వస్తుంది నెక్స్ట్ పూర్తిగా మృదుల ఆస్తిచే నిర్మితమైనటువంటి అంతరాస్తి పంజరం గల జీవి ఏది పూర్తిగా మృదుల నిర్మితమైన అంతరాస్తి పంజరం గల జీవి ఏది ఆన్సర్ వచ్చేసి అన్నమాట సొరచేపు వచ్చేసి మొత్తము మృదులాస్తి చేత నిర్మితమై ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నేత్రపట్లం యొక్క ఈ ప్రాంతంలో ప్రతిబింబాలు ఏర్పడవు ఆప్షన్స్ చూసుకుంటే మనకు అంద చుక్క శుక్ల పటలము దృఢ స్థరము పచ్చ చుక్క అని ఇచ్చారు మనకు మన కంటిలో ఉండేటటువంటి నేత్రపటంలో ఏ ఎక్కడ ఏ ప్రదేశంలో మనకు ప్రతిబింబాలనేటివి ఏర్పడవు అంటే అంద చుక్కలో మనకు ప్రతిబింబం అనేది ఏర్పడదు నెక్స్ట్ ఎమ్మెల్సీకరణం అంటే ఎమ్మెల్సీకరణం అంటే ఏంటి కొవ్వులను చిన్న చిన్న రేణువుగా చేయటం ఎమ్మెల్సీకరణం అంటే ఏంటి కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా చేయటం నెక్స్ట్ క్రింది వాటిలో పునరుద్ధరింపబడే శక్తి వనరు ఏది ఆన్సర్ వచ్చేసి గోబర్ గ్యాస్ గోబర్ గ్యాస్ వచ్చేసి మనకు పునరుద్ధరింపబడే శక్తి వనరు నెక్స్ట్ నీటిలో ఎక్కువ పోషకాల లభ్యత మూలంగా ఆల్గే విపరీతంగా పెరగడం వల్ల కలిగే పర్యవసానం ఏది నీటిలో ఎక్కువ పోషకాల లభ్యత ఉంటే మనకు ఆల్గే ఉంటుంది కదా అది విపరీతంగా పెరుగుతుంది అన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనకు యూట్రోఫికేషన్ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చు సాధనం ఏది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చు సాధనం విద్యుత్ మోటార్ అనమాట విద్యుత్ మోటార్ వచ్చేసి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది నెక్స్ట్ ఓజోన్ పొరను నాశనం చేసే రసాయనం ఏది ఓజోన్ పొరను నాశనం చేసే రసాయనం ఆన్సర్ వచ్చేసి క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వచ్చేసి మనకు ఓజోన్ పరను నాశనం చేస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు శాసనాలలో మొదటి భాగాన్ని ఇలా పిలుస్తారు శాసనాలలో మొదటి భాగాన్ని ఏమని పిలుస్తారంటే ప్రశస్తి అని పిలుస్తారు శాసనాలలో మొదటి భాగాన్ని ప్రశస్తి అని పిలుస్తారు నెక్స్ట్ సముద్రపు నీటిని వెనుకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో చేసే వ్యవసాయాన్ని ఏమంటారు సముద్రపు నీటిని వెనకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో చేసే వ్యవసాయాన్ని ఏమంటామంటే ఫోల్డర్ వ్యవసాయం అంటారు మనకు సముద్రపు నీరు ఉంటుంది కదా దాన్ని మళ్లించేసి అక్కడ గోడలు కట్టేసి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తే దాన్ని ఏమంటాము ఫోల్డర్ వ్యవసాయం అని పిలుస్తాము నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను పురాతన శాస్త్రతులు బెలువు గుహలలో కనుగొన్నారు ఈ గుహలు ఉన్న జిల్లా మనకు బెలువు గుహలు ఎక్కడ ఉన్నాయంటే కర్నూల్లో ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పాట్ల పాట్ల అంటే ఒక ఆప్షన్స్ వచ్చేసి గ్రామ పెద్ద జిల్లా పెద్ద మండల పెద్ద కొన్ని గ్రామాలకు పెద్ద అని ఇచ్చారు పాట్ల అని ఎవరిని పిలుస్తారంటే గ్రామ పెద్దను పిలుస్తారనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రజా సంఘాలు సంవత్సరాల తరబడి జరిపిన పోరాట ఫలితంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథ పథకం ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం మనకు వచ్చేసి ఈ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చేసి ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే రెండు వేల ఆరు కొన్ని టెక్స్ట్ బుక్స్లలో అయితే రెండు వేల ఐదు కూడా ఉంది సో మనకు ఈ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే రెండు వేల ఐదు లేక రెండు వేల ఆరు అనేసి ఉంది సో రెండు వేల ఆరు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ లేకపోతే మీకు రెండు వేల ఐదు ఇచ్చిన రెండు వేల ఐదు కూడా కరెక్ట్ ఆన్సరే నెక్స్ట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రకారము ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబము గరిష్టంగా ఉంచుకోదగినటువంటి భూమి ఎంత ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టం పంతొమ్మిది డెబ్భై ఐదు ప్రకారము ఐదుగురు సభ్యులు ఉంటే గరిష్టంగా ఎంత ఉంచుకోవాలంటే భూమి పది నుంచి ఇరవై ఇరవై ఏడు ఎకరాల నీటి వసతి ఉన్నటువంటి భూమి మరియు ముప్పై ఐదు నుంచి యాభై నాలుగు ఎకరాలు ఉన్నటువంటి మెట్ట భూమి అనేసి వాళ్ళు ఉంచుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ వచ్చేసి క్రింది వాణిలో పౌర చట్టం క్రిందకు వచ్చే నేరం క్రింది వాణిలో పౌర చట్టం క్రిందకు వచ్చే నేరం ఆప్షన్స్ వచ్చేసి మరకట్నం తీసుకోవడము ఆప్షన్ టూ హత్య ఆప్షన్ త్రీ విడాకులు ఆప్షన్ ఫోర్ దొంగతనం అని అయితే ఇచ్చారు వచ్చేసి ఆప్షన్ త్రీ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట విడాకులు తీసుకోవడం అనేది పౌర చట్టం క్రిందకు వచ్చేటటువంటి నేరం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో కేంద్ర జాబితాలో లేని అంశం క్రింది వాణిలో కేంద్ర జాబితాలో లేని అంశం ఏంటంటే వ్యవసాయం సాగునీరు మీ వచ్చేసి టెలిఫోన్ తపాలా వ్యవస్థ కానీ రక్షణ సైనిక దళాలు బ్యాంక్ రంగం ఇవన్నీ వచ్చేసి మనకు కేంద్ర జాబితాలో ఉన్నాయన్నమాట ఇక్కడ లేనటువంటిది అడిగారు కాబట్టి వ్యవసాయం సాగునీరు అనేది కేంద్ర జాబితాలో ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎల్ బెర్నాడ్ ప్రకారము సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో చేర్చబడనిది ఏది వాతావరణమా సమాజమా ఆర్థిక పరిస్థితుల రాజకీయ పరిస్థితుల అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వాతావరణం ఎల్ఎల్ బెర్నాడ్ ప్రకారము సాంఘిక సాంస్కృతిక పరికర పరిసరాలలో చేర్చబడింది చేర్చబడనిది ఏంటంటే వాతావరణం అయితే మనకు సాంఘిక సాంస్కృతిక పరిసరాలంటే ఏమేమి వస్తాయి సమాజం ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఇవన్నీ సాంఘిక సాంస్కృతిక పరిసరాలలోకి వస్తాయి రానిదేంటి వాతావరణం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు అంటే ఎవరు అనే ప్రశ్న క్రింది విద్యా ప్రమాణానికి సంబంధించింది ఆప్షన్స్ వచ్చేసి ప్రయోగశాలలు క్షేత్ర పరిశీలనలు ఆప్షన్ టూ సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులను ఇచ్చారు ఆప్షన్ త్రీ వచ్చేసి పాఠ నైపుణ్యాలు బొమ్మలు గీయటం నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం ఆప్షన్ ఫోర్ వచ్చేసి మనకు ప్రశంస విలువలు జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం అని ఇచ్చారు ఇక్కడ మనకి క్వశ్చన్ చూసుకుంటే ఏమి ఇచ్చారు నీ దృష్టిలో ఆరోగ్యవంతుడంటే ఎవరు అని అడుగుతున్నారు సో ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిందంటే ప్రశంస విలువలు జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వారిలో ఒక అంశం విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధించబడుతుంది అదేంటంటే ఆన్సర్ వచ్చేసి విద్యుత్ విద్యుత్ అనేది మనకు విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధించబడుతుంది అంటే సైన్స్లో మాత్రం బోధించబడుతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఒకటి నిగమన ఉపగమన లక్ష్యం కాదు ఆన్సర్ వచ్చేసి మనకు సుదీర్ఘ విధానం నిగమ నిగమన ఉపగమం లక్షణం కానిదేంటి సుదీర్ఘ విధానం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో ఎగ్జిబిట్స్ కన్నా ఎక్కువ అమూర్త అనుభవాలు ఇచ్చేవి ఏవి ఆన్సర్ వచ్చేసి రేడియో రికార్డింగ్స్ వీటి వలన మనకు ఎక్కువ అమూర్త అనుభవాలు ఉంటాయన్నమాట ఇక్కడ నమూనాలు కానీ ప్రదర్శనలు నాటకీకరణ ఇవన్నీ వచ్చేసి మనకు మూర్త అనుభవాలను ఇస్తాయి అమూర్త అనుభవాలు అంటే ఏంటి మనకు కనిపించవు నెక్స్ట్ క్రింది వాణిలో పరికల్పనలు చేయటం అనే విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న ఏది పరికల్పనలు చేయటం అనే విద్యా ప్రమాణానికి చెందిన అంశం ఏంటి నోటిలోని దంతాలన్నీ ఒకే ఆకారంలో ఉంటే ఏమవుతుంది అనేసి మనకు అనేది పరికల్పనలు చేయటం అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందినటువంటి ప్రశ్న